Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Lokesh pai DGP ki YCP firyadu asale em jarigindante Tirupati Parliament upa ennikala nepadhyamlo pradhana rajakee partylu vari abhyardhala vijayam kosam vistrutanga pracharam chestunnayi. Pratyardhi party pai teevra sthayilo vimarsalu chestunnayi. ఈ తరుణంలోనే ప్రత్యర్థులను అవమానపరిచేందుకు సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నాయి. ఇప్పుడు వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిపై టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ వివాదాస్పదమైంది. దీనిని ఉదహరిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ తదితరులపై వైసీపీ నేతలు డీజీపీ గౌతమ్ సవాంగ్ను కలిసి ఫిర్యాదు చేశారు. టీడీపీ ఫేస్బుక్లో వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని ఉద్దేశిస్తూ ఒకప్పుడు జగన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయన దగ్గర విధేయుడిగా ఉన్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గురుమూర్తి ఇప్పుడు పెద్దిరెడ్డి దగ్గర అంతే విధేయుడిగా ఉన్నారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో దళితులకు ఎదిగే స్వేచ్ఛ లేదు. అందుకే ఈసారి వినిపిద్దాం తిరుపతి గొంతు, లోక్సభలో లక్ష్మీ గొంతు అని పేర్కొంటూ సీఎం వైఎస్ జగన్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాళ్లను గురుమూర్తి ఒత్తుతున్నట్లుగా ఫోటో మార్ఫింగ్ చేసి ప్రచురించారు. దీనిపై బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్, వేమూరు ఎమ్మెల్యే డాక్టర్ మేరుగా నాగార్జున, పామరు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ను కలిసి ఫిర్యాదు అందజేశారు. టీడీపీ పోస్టింగ్ తమ పార్టీ అభ్యర్థి గురుమూర్తి కులాన్ని, వ్యక్తిత్వాన్ని, వృత్తిని తీవ్రంగా కించపరిచినట్లు దళిత జాతి యావత్తు భావిస్తుందని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ మరికొందరు కుట్ర పన్ని ఉద్దేశపూర్వకంగా దళితుడైన గురుమూర్తిని అవమానపరిచారని, కించపరచాలని తప్పుడు ఆలోచనలతో అవమానకరమైన రీతిలో పోస్టింగ్ను తయారు చేసి వారి అధికారిక ఫేస్బుక్ ద్వారా మరియు సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ చేస్తూ గురుమూర్తిని కించపరిచారని పేర్కొన్నారు. తక్షణం వారిపై చర్యలు తీసుకుని సదరు పోస్టింగ్లను అధికారిక ఫేస్బుక్ నుండి తొలగించేలా సత్వర చర్యలు తీసుకోవాలని కోరారు. చంద్రబాబు లోకేష్లపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మరియు ఐటీ యాక్ట్ క్రింద కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని వైసీపీ నేతలు కోరారు.